ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతగానో ఆదరిస్తూ మరి ఎంతో మందికి చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం యోగ సాధన ప్రధాన లక్ష్యం మనమందరం చక్కగా సాధనను కొనసాగిస్తున్నాం మరి ఈ సాధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ప్రప్రథమంగా మొట్టమొదటిది అద్భుతమైనటువంటి లక్ష్యము తనలోని దైవత్వాన్ని క్రమక్రమంగా మెల్లమెల్లగా తన ఎరుకులోకి తెచ్చుకోవడం ఇది మన సాధన యొక్క అసలు లక్ష్యం మిత్రుల మనలో కొలువై ఉన్నటువంటి దైవత్వాన్ని మనం మన ఎరుకులోకి తెచ్చుకోవడం తరువాతది రెండవది ఆత్మశక్తిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం ఎప్పుడైతే మనము దివ్యాత్మ స్వరూపాలము అన్నటువంటి సత్యం మన ఎరుకలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన యొక్క ఆత్మశక్తిని మనం వాడుకోవడం మొదలు పెట్టాలి సో ఆ ఆత్మశక్తిని మనం వాడుకునే కొద్దీ మనలో ఆ శక్తి మరింత పెరుగుతుంది అదే ఆత్మశక్తిని లోకహితార్థం మనం వాడుకునే కొద్దీ ఆ శక్తి మనలో మరింత అద్భుతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ ధ్యాన మార్గం మాత్రమే చైతన్య శక్తిని ఆనందాన్ని పరమానందంను సేవా తత్పరతను ప్రేమను మరింతగా వ్యాకోచింపచేస్తుంది ఈ అద్భుతమైనటువంటి గుణాలన్నీ మనలో యోగ సాధన వల్ల ఎంతగానో పెరుగుతాయి మరి ఈ ధ్యాన సాధన అన్నది ఒక అప్రయత్న పూర్వకంగా కొనసాగాలి ఈ ధ్యాన సాధనలో మనము ఎలాంటి ప్రయత్నము చేయరాదు హాయిగా సుఖాసనంలో కూర్చొని వ్రెళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆ సహజమైనటువంటి శ్వాసని గమనించడం అక్కడ మళ్ళా ఎలాంటి ప్రయత్నము లేదు ఫ్రెండ్స్ శ్వాసని తీసుకోవడం వదలడం ఇలాంటి ఎలాంటి ప్రయత్నము లేదు ఆ సహజమైన సున్నితమైన స్వాభావికమైన ఆ శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి ఆలోచనలన్నీ కూడా నెమ్మదిగా అవి వాటంతటవే వెళ్ళిపోతాయి సో మనం చేసేటువంటి ఈ సాధన ఎప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా ఉండాలి మరి యోగ సాధకుడు కలిగి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు జీవితం ఒక వరంగా భావించాలి ఈ జీవితం అన్నది చైతన్య పరిణామం కోసం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం అన్నటువంటి సత్యాన్ని ఒక సాధకుడు తెలుసుకోవాలి రెండవది మనలోని చైతన్యం బ్రహ్మ పదార్థం మనకు అన్ని వేళల ప్రేమతత్వాన్ని పరమశాంతిని ప్రసాదిస్తుంది అని పరిపూర్ణంగా నమ్మాలి తర్వాత ఆత్మను ధరించి ఉన్న ఈ దేహం ఎంతో మహిమాన్యతమైనది ఎవరి సాధన వారిది ఎవరి అనుభవాలు వారివి అన్నటువంటి భావనతో ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరు సాధన చేస్తే వారి ఆత్మస్థితి పెరుగుతుంది అలాగే ఎవరి అనుభవాలు వారివి ఒకరికొచ్చినటువంటి అనుభవము ఇంకొకరికి రావాల్సిన అవసరం లేదు ఎలాగైతే ఎవరు భోజనం చేస్తే వారికి ఆకలి తీరుతుందో అలాగే ఎవరి సాధన వారిది అన్నటువంటి సత్యము ఒక సాధకుడు ఎప్పుడూ ఎరుకులో ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చుకొనరాదు తరువాతది అపరిమితమైన ప్రేమతత్వం నిరంతర సాధన ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలనేటువంటి తపన కలిగి ఉండాలి ఇది కూడా ఎంతో ఇంపార్టెంట్ ఒక సాధకుడికి ఆ తపన ఉండాలి ఈ జన్మలోనే ఈ శరీరంతోనే నేను పరిపూర్ణ ఆత్మ అయ్యి తీరుతాను సో మనం ఎప్పుడైతే ఈ తపనతో ఉంటామో ఆ నిరంతర సాధనని మనం ఖచ్చితంగా కొనసాగిస్తాం తద్వారా మనలో ఉన్నటువంటి ఆ దైవ గుణాలన్నీ కూడా మన భౌతిక జీవితంలో మనం ప్రదర్శిస్తాం ఫ్రెండ్స్ అమర్ అపరిమితమైనటువంటి ప్రేమ తత్వం మన నుండి అన్ని విధాల అన్ని వేళల ప్రదర్శించడం జరుగుతుంది తర్వాతది మీ ఆధ్యాత్మిక పురోగతి మానవ జాతితో పాటు ఇతర జీవ జీవజాతుల యొక్క పురోగతిని ప్రభావితం చేస్తుంది అన్నటువంటి భావనతో ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనందరం అనుకుంటుంటాం నేను ధ్యానం చేస్తున్నాను నేను ఆత్మపరంగా ఎదుగుతూ ఉన్నాను అనని నో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనతో ఆధారపడి ఉన్నటువంటి సమస్త జీవజాతులన్నీ కూడా ఎదుగుతూ ఉంటాయి ఈ భూమి మీద మనందరము ఒకరితో ఒకరు అనుసంధానమై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం వృక్షజాతి జంతు జాతి సో ఇలా అన్నిటితో కలిసి మానవుడు ప్రయాణిస్తూ ఉన్నాడు సో మానవుడు చేసేటువంటి సాధన వాటి యొక్క ఆత్మ ఎదుగుదలకి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ సత్యాన్ని ఒక సాధకుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎరుకులో ఉంచుకోవాలి తర్వాతది ఎంతో ముఖ్యమైనది మీ జీవితంలో ఏది వస్తున్నా ఏది పోతున్నా దేన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా ఒక సాక్షిభూతంగా మాత్రమే గమనిస్తూ ఉండాలి ఇది ఒక అద్భుతమైన సాధన ఫ్రెండ్స్ మన జీవితంలోకి రకరకాల పరిస్థితులు వస్తుంటాయి రకరకాల వ్యక్తులు వస్తుంటారు రకరకాల సందర్భాలు జరుగుతుంటాయి రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి మనం ఎప్పుడైతే ఆ ఆత్మస్థితుల్లో ఉంటామో వాటికి మనము స్పందించము హాయిగా అలా చూస్తూ ఉంటాం అంతే దాన్నే సాక్షీభూత స్థితి అంటారు ఒక సాక్షిలాగా ఎలా అయితే ఒక రైల్వే స్టేషన్లో మనము ట్రైన్ కోసం కూర్చొని ఉన్నప్పుడు మన ముందు అనేక రకాల ట్రైన్స్ పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి మనం వాటి గురించి పట్టించుకోము అలా చూస్తూ ఉంటాం ఒక సాక్షిలాగా చూస్తుంటాం అలాగే మన భౌతిక జీవితంలో జరిగేటువంటి అన్ని సంఘటనలు పరిస్థితులు ఇవేవి కూడా హాయిగా మనము గమనిస్తూ ఉండాలి అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి సత్యము ఒక సాధకుడు కలిగి ఉండాల్సింది ఏంటంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీ యొక్క ఆత్మ జ్ఞాన పురోవృద్ధికి మాత్రమే అన్నటువంటి భావనతో ఉండాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనము గతంలో ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో శరీరాలతో వచ్చాం సో ఈ ఆధ్యాత్మిక సాధన అన్నది ప్రతి జన్మలోనూ ఆ నేర్చుకుని ఎదిగేటువంటి ప్రాసెస్ సో అలాగే ఈ జన్మలో మనము నేర్చుకునేటువంటి ప్రతి పాఠము ప్రతి అనుభవము మన యొక్క ఆత్మ ఎదుగుదలకి అన్నటువంటి సత్యాన్ని మనము ఎప్పుడు ఎరుకులో ఉంచుకోవాలి అది ఎలాంటిదైనా సరే దాని ద్వారా మనము ఎంతో కొంత నేర్చుకుని ఉంటాము సో కాబట్టి మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన ద్వారా మనము ఎంతో ఎదుగుతూ ఉంటాం సో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి తర్వాతది ఎవరి జీవితాన్ని వారే మలుపులు తిప్పుకోవాలి ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి ఎందుకంటే ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు కాబట్టి సో ఈ దీన్ని మీరు ఖచ్చితంగా నమ్మాలి ఈ భూమి మీద ఎవరి ప్రయాణం వారిది ఎవరి జీవితం వారిది అది ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు ఎవరైనా కావచ్చు బయట వారు కావచ్చు ఎవరి ఎదుగుదల వారిది సో ఏం చేయాలి ఎవరి జీవితానికి వారు బాధ్యత వహించాలి ఇది నేను సృష్టించుకున్న నా జీవితం దీనికి బాధ్యత ఎవరిది ఎస్ నాదే అన్నటువంటి ఎరుక మనం కలిగి ఉండాలి సో ఎలాగైతే ఒక బిడ్డ పట్ల ఆ తల్లి ఎంత బాధ్యతని తీసుకుంటుందో అంత బాధ్యత మన జీవితం పట్ల మనం తీసుకోవాలి మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన జీవితంలో జరిగే పరిస్థితుల్ని మనమే సృష్టించుకుంటున్నాం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనమే సృష్టించుకుంటున్నాం సో ఈ సత్యం మనకు ఎరుకులేకొచ్చినప్పుడు ప్రధానంగా జరిగేటువంటి లాభం ఏంటంటే మనం ఎవరిని నిందించము సో ఎవరిని తిట్టము ఎందుకని ఇది నేనే సృష్టించుకున్నాను కాబట్టి ఇలాంటి భార్యను నేనే తెచ్చుకున్నాను ఇలాంటి పిల్లల్ని నేనే తెచ్చుకున్నాను ఇలాంటి సంబంధాలను నేనే తెచ్చుకున్నాను ఎందుకు వీళ్ళ ద్వారా నేను నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి సో ఈ ఎరుకులో మనం ఎప్పుడైతే ఉంటామో సో ఎవరిని నిందించము ఎవరిని దూషించము హ్యాపీగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాము మెల్లిమెల్లిగా సో ఈ సత్యాన్ని మనం ఎరుకులో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ సో ఇంకొకటి నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అన్నటువంటి భావనతో ఉండాలి ఒక సాధకుడు ఎప్పుడు కూడా సరే తన ముందు జరిగేటువంటి ప్రతి సంఘటనని ప్రతి అంశాన్ని ప్రతి వ్యక్తిని కూడా ఒక మంచిగా స్వీకరిస్తాడు ఎందుకని ఒక మంచి బెస్ట్ ఆధ్యాత్మికమైనటువంటి ఫార్ములా ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పున్నారు అంతా నా మంచికే చూసారు ఇది ద బెస్ట్ ఫార్ములా అంటే మిమ్మల్ని దుఃఖం లేకి పోనివ్వకుండా మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఇది మనసులో అనుకుంటూ ఉండాలి అంతా నా మంచికే ఏం జరిగినా సరే ఎస్ బికాస్ అక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశము ఆ సంఘటన ఆ పరిస్థితి ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు సో ఆ నేర్చుకోవడం అన్నది మీ మంచి కోసమే మీ ఎదుగుదల కోసమే అన్నటువంటి సత్యం మీరు తెలుసుకోవాలి తరువాత ఇంకొక అద్భుతమైనటువంటి అంశము ఒక సాధకుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోక్షం అన్నది నీలోనే ఉంది అది ఎవరో ప్రసాదించేది కాదు ఈ ఒక అద్భుతమైనటువంటి ఈ సత్యము ఒక సాధకుడు తెలుసుకోవాలి అంటే ఈ మోక్షం అన్నది ఎవరో ఇస్తారు ఎవరో ప్రసాదిస్తారు గురువు కాళ్ళు మొక్కితే వస్తుంది అన్నటువంటి భావనలో చాలామంది ఉంటారు ఎప్పుడు గుర్తుంచుకోండి గురువు ఎప్పుడు ఆ మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపిస్తారు బాబు నువ్వు ఈ మార్గంలో వెళ్ళు ఈ సాధనని కొనసాగించు నీకు మోక్షం లభిస్తుంది అని చక్కగా మనల్ని గైడ్ చేస్తారు బట్ ఆ సాధన చేయవలసింది మనమే ఆ మోక్ష మార్గము పొందవలసింది మనమే ఆ మోక్షం స్థితిని చేరుకోవలసింది మనం సో ఈ ఈ సత్యాన్ని మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి ఆ మోక్ష సాధకుడు అద్భుతమైన సాధనని కొనసాగించాలి పత్రిగారు అందుకే చెప్తారు మిత్రులారు గంటలు 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 సాధన చేయండి మీరు అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటారు సో కాబట్టి ఈ సత్యం మనము ఎప్పుడూ ఎరుకులో ఉంచుకోవాలి ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞాన జిజ్ఞాస మీకు కలిగినందుకు మిమ్మల్ని మీరు ఎప్పుడు అభినందించుకోవాలి ఎందుకంటే మీ ద్వారా సమస్త జీవజాతులు మేలు కలుగుతుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సాధన కొనసాగించాలి అంటే మనకు దాని పట్ల ఒక జిజ్ఞాస ఉండాలి ఒక తపన ఉండాలి మనకు ఎప్పుడైతే ఆ తపన మనలో కలుగుతుందో ఆ సాధనని మీరు అద్భుతంగా చేస్తారు తద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మనం ఇదివరకు చెప్పుకున్నట్లు మీ యొక్క సాధన ఫలితము అది మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న సమస్త జీవజాతికి సమస్త జాతులకు అది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్యానం వచ్చారు సాధనను కొనసాగించారు పూర్తి శాకాహారిగా మారారు మీరు ఈ ధ్యానం లేక రాకముందు ఎన్నో జీవులను హింసించి ఉంటారు అదే ధ్యానం వచ్చి సాధనను కొనసాగించిన తర్వాత ఆ జీవుల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ఇప్పుడు మీ ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి ఆ జీవజాతులన్నీ అద్భుతంగా జీవిస్తూ ఉన్నాయి కేవలం మీ సాధన ద్వారా అవన్నీ హ్యాపీగా ఉన్నాయి మీ సాధన ద్వారా ఆ వృక్షజాతిని మీరు ప్రేమిస్తున్నారు ఒకప్పుడు ఒకప్పుడు లోకాన్ని చూసేటువంటి దృష్టి వేరేగా ఉంటుంది మీరు ఈ సాధన కొనసాగించిన తరువాత మీరు లోకాన్ని చూసేటువంటి దృష్టి వేరేగా ఉంటుంది మారుతుంది సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస అన్నది మీలో కలిగినందుకు మిమ్మల్ని మీరు ఎప్పుడు అభినందించుకోవాలి ఎస్ నేను ఈ సాధనని కొనసాగిస్తున్నాను అంటే ఎస్ నా శరీరానికి థ్యాంక్స్ ఈ సాధనను కొనసాగించమని చెప్పిన నా గురువు థ్యాంక్స్ అన్నటువంటి భావన మీలో ఎప్పుడు ఉండాలి తరువాతది మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు మీ సాధనే పెట్టుబడి మీ సాధన ఎప్పటికీ వృధాపోదు ఈ విశ్వాసంతో మీరు ముందుకు సాగాలి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నారు పెద్దలు సో ఈ సాధనని మీరు అద్భుతంగా కొనసాగించాలి ఫ్రెండ్స్ మనము ఎదగాలి అని అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి మన సాధనే అందుకనే పత్రికారు క్లియర్గా చెప్తారు పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో సమయమే సాధన క్లియర్గా చెప్తారు సార్ మీరు ఎంత సమయము సాధనను కొనసాగిస్తే మీరు అంత అద్భుతమైన స్థితికి చేరుకుంటారు సో మనం పెట్టేటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలలో పెట్టుబడి ఏంటంటే ఆ సమయము ఆ సమయంలో మనం చేసేటువంటి సాధన చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు సార్ ఇప్పుడు ఎస్ నువ్వు గంట సాధన చేస్తే గంట ఫలితం అరగంట సాధన చేస్తే అరగంట ఫలితం రెండు గంటలు సాధన చేస్తే రెండు గంటల ఫలితం గంటలు గంటలుగా సాధన చేస్తే అంతంత మరీ ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అంశాలని ఒక సాధకుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి తద్వారా ఈ సాధనలో అద్భుతమైన స్థితికి చేరుకునేందుకు ఇవన్నీ చక్కగా ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ వీటిని మనం మనసులో ఉంచుకుందాం మన యొక్క సాధనని పెంచుకునేందుకు ప్రయత్నిద్దాం రోజు రోజు ఒకేసారి మనం పెంచుకోవడం అంటే కాస్త కష్టం బికాస్ ఆ మనసుతో మనము ఈ సాధనని చేస్తున్నాం ప్రాథమికంగా ఈ మనస్సు సహకరించదు బట్ ఆ మనస్సును కూడా మనము సాధన ద్వారా చక్కగా మన వశం చేసుకుంటాం అప్పుడు మనం ఎంత సమయం ధ్యానంలో కూర్చున్నా అది మనకు అద్భుతంగా సహకరిస్తుంది తస్మాత్ యోగి భవ అర్జున అన్నటువంటి శ్రీకృష్ణుల వారి యొక్క వాక్యాన్ని మనం గుర్తుంచుకుందాం ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద యోగీశ్వరులు కావాలి యోగ పొంగవులు కావాలి అద్భుతమైన సాధనని కొనసాగించాలి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి మరి వీటన్నిటిని మనం చక్కగా ఆశ ఆచరిస్తాం ఆనందంగా జీవిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్